ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో మనం వచ్చేసి ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం నేను ఈ న్యూ ఇయర్కి జస్ట్ విషెస్ మాత్రం అందరికీ కన్వే చేస్తున్నాను హ్యాపీ న్యూ ఇయర్ అని బట్ మన లైఫ్లో ఎలాంటి చేంజెస్ రావు మన లైఫ్లో చేంజెస్కి ఈ కొత్త సంవత్సరం యొక్క డేట్కి ఏం సంబంధం లేదు సో మీ లైఫ్ని మీరు ఇప్పటిలాగే లీడ్ చేయండి మీరు అనుకున్న గోల్స్ని ఇప్పటిలాగే రీచ్ అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే ఈ కొత్త సంవత్సరంలో మనం కొత్త కొత్త టెక్నాలజీస్ చూస్తాం కొత్త కొత్త ముఖ్యమంత్రులను చూస్తాం కొత్త ప్రధానమంత్రులను చూడొచ్చు కొత్త రాస దేశాధి మనం చూడొచ్చు కొత్త కొత్త జియో పాలిటిక్స్ని మనం చూడవచ్చు ఇంకా కొత్త యుద్ధాలను కొత్త ప్రకృతి విపత్తులను మనం చూసే అవకాశాలు ఉంటాయి ఓకేనా ఎలాంటి మార్పులు ఉండవు టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ఇప్పటికీ ఏమైనా మార్పు వస్తే అది మన లైఫ్లోనే రావాలి అది మనకి కొత్తగా ప్రభుత్వ ఉద్యోగము లేదా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి ప్రమోషను ఓకేనా బెటర్ లైఫ్ ఓకే గుర్తుపెట్టుకోండి ఈ డేట్స్ చేంజ్ అవ్వడం వల్ల ఎలాంటి మార్పు రాదు చేంజెస్ అనేది మనలో రావాలి అది నా ఒపీనియన్ ఓకే సో కాబట్టి నేను ఈ కొత్త సంవత్సరం కదని నేను ఎప్పుడు ఇచ్చే కరెంట్ అఫేర్స్లో ఎలాంటి చేంజెస్ ఇవ్వలేదు ఎప్పుడు ఇచ్చే ఫార్మేట్లోనే ఇద్దామని ఫిక్స్ అయ్యాను బట్ నాకు న్యూ ఇయర్ అనేది ఏది స్పెషల్ కాదు ఎందుకంటే న్యూ ఇయర్కి ఎవరికి ఏమీ స్పెషల్ ఏం కాదు జస్ట్ మన ఇయర్ అనేది పెరుగుద్ది ఓకే మన లైఫ్లో ఒక సంవత్సరం తగ్గుద్ది మన వయసులో ఒక సంవత్సరం పెరుగుద్ది మన జీవితకాలంలో ఒక సంవత్సరం తగ్గుద్ది అంతే ఎనీవే ఈ టాపిక్ పక్కన పెడితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయండి ఈ న్యూ ఇయర్వి అవన్నీ కూడా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను జాగ్రత్తగా వినండి సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు లీప్ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి ఓకే ఆన్సర్ వచ్చేసి యాక్చువల్గా ఇది చిన్నప్పటి నుండి చదువుకుంటున్నదే కొత్తగా ఏం చెప్పలేదు బట్ ఈ రెండు వేల ఇరవై నాలుగు లీప్ సంవత్సరం వచ్చింది కాబట్టి ఇక్కడ నేను చెప్పడం జరుగుతుంది ఆన్సర్ వచ్చేసి మూడు వందల అరవై ఆరు రోజులు ఉంటాయండి సో ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం వస్తుంది సో ఈ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో అడిగాడండి నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్లో లీప్ సంవత్సరం అనేది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అనేది క్వశ్చన్ అడిగాడు సో కాబట్టి ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్ ఇక్కడ పెట్టా సో ఫోర్ ఇయర్స్కి ఒకసారి అంటే క్యాలెండర్ ఫిబ్రవరి నెలకి ఇరవై ఎనిమిది రోజులకి బదులుగా ఇరవై తొమ్మిది రోజులు వస్తాయి అంటే ఒక డే పెరుగుద్ది ఎందులో ఫిబ్రవరి నెలలో మాత్రమే ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగులో మూడు వందల అరవై రోజులు వచ్చాయి ఫిబ్రవరిలో వచ్చే అదనపు రోజుని లీప్ సంవత్సరం అంటాం అది లీప్ రోజు ఎందుకు వస్తుంది ఆ తర్వాత లీబ్ డే ఎందుకు వచ్చింది అనేది మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే కొత్తగా ఇక్కడ చెప్పి డిస్కస్ చేసి టైం వేస్ట్ చేయకూడదు అనుకుంటున్నాను నెక్స్ట్ సెకండ్ వన్ ఎక్స్రే పోలరీమీటర్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన రెండవ దేశం ఏది చాలా ఇంపార్టెంట్ అండి మీ నెక్స్ట్ రాసే ఎగ్జామ్లోనే మీ నెక్స్ట్ రాసే ఎగ్జామ్లోనే ఈ క్వశ్చన్ ఉండొచ్చు ఓకేనా అంటే నెక్స్ట్ టూ టూ మంత్స్ ఆర్ త్రీ మంత్స్లో ఉండే ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది ఆర్ వన్ మంత్ అయిన అంతెందుకు నెక్స్ట్ ఏపీఎస్సి గ్రూప్ టూలో కూడా ఉండే ఛాన్స్ ఉంది లేదని నేను చెప్పను ఖచ్చితంగా ఉంటుంది దీనికి రిలేటెడ్ ఆన్స్ వచ్చేసి భారతదేశమేనండి భారతదేశమే రెండవ దేశం చూడండి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రాగానే ఒక కొత్త ఘనత సాధించింది ఈ సంవత్సరం మొదటి రోజున శ్రీహరికోట నుంచి దేశంలోనే మొట్టమొదటి ఎక్స్ రే పోలరీమీటర్ ఉపగ్రహాన్ని దీన్ని ఎక్స్పోసాట్ అంటారు ఇస్రో దీన్ని ప్రయోగించిందండి ఎక్స్పో సాట్ తీవ్రమైన ఎక్స్రే మూలాల ద్రవణాన్ని పరిశోధించడానికి ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించారు బ్లాక్ హోల్స్ అంటాం కదా భారతదేశంలో ఇటువంటి మిషన్ చేపట్టడం ఇది ఫస్ట్ టైం ప్రపంచంలో ఇది రెండవది ఇది దేనికోసం ప్రయోగించారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓకే ఆదిత్య అల్బన్ ఆస్టోసాట్ తర్వాత ఇది దేశంలో మూడో అంతరిక్ష ఆధారిత అబ్జర్వేటరీగా ఇస్రో చెబుతోంది విశ్వంలో అత్యంత ప్రకాశించే యాభై వనరులను ఎక్స్పోసార్ట్ అధ్యయనం చేస్తుంది ఇందులో ప్లెజర్లు బ్లాక్ హోల్ ఎక్స్రే బైనరీలు యాక్టివ్ గ్యాలక్సీ న్యూక్లియలు న్యూట్రాన్ స్టార్లు నాన్ థర్మో నోవో మొదలైనవి ఉంటాయి అంటే ఇది అధ్యయనం చేసే అంశాలు ఇవన్నీ ఈ ఉపగ్రహం భూమి నుంచి ఐదు వందల నుండి ఏడు వందల కిలోమీటర్ల దూరంలో తక్కువ భూమి కక్షలో ఉంటుంది దాని జీవితకాలం సుమారు ఐదు సంవత్సరాలు అండి విశ్వంపై శాస్త్రవేత్తలు అవగాహన పెంచుకోవడానికి ఇది యూజ్ అవుద్ది అండ్ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా రెండు వేల ఇరవై ఒకటిలో ఎక్స్పిఇ అనే మిషన్ని ప్రారంభించింది సేమ్ ఇలాంటి మిషన్ అది ఫస్ట్ కంట్రీ అమెరికా తర్వాత మనం ఈ ఉపగ్రహం పోలిక్స్ అంటే ఎక్స్ కిరణాలతో పోలరామీటర్ పరికరం అండ్ ఎక్ ఎక్స్పెక్ట్ ఎక్స్ప్రే స్పె ఎక్స్ రే స్పెక్టోస్కోపీ అండ్ టైమింగ్ పేలోడ్ని కలిగి ఉంటుంది ఎక్స్ కిరణాల ద్రువణాన్ని గుర్తించడం ద్వారా సైంటిస్టులు ఈ ఖగోళీ వస్తువుల గురించి ఇంకొంత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది భారత అంతరిక్ష పరిశోధన గురించి అందరికీ తెలిసిందే ఇది నైన్టీన్ సిక్స్టీ నైన్లో ఏర్పాటైంది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ హెడ్ ఆఫీస్ బెంగళూరు కర్ణాటక దీన్ని ఏర్పాటు చేసింది ఫస్ట్ చైర్మన్గా పిలిచేది విక్రమ్ సారాభాయ్ పదో చైర్మన్ ఇప్పుడు వచ్చేసి ఎస్ సోమనాథ్ ఆర్యభట్ట భారతదేశపు మొదటి ఉపగ్రహాన్ని పంతొమ్మిది ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదును ప్రయోగించారు తర్వాత మూడు నూతన సంవత్సరం సందర్భంగా ఎక్కువ మంది సూర్య నమస్కారాన్ని ఏకకాలంలో చేసినందుకు ఏ రాష్ట్రం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నమోదు చేసింది ఆన్స్ వచ్చేసి గుజరాత్ అండి ఉదయం నూతన సంవత్సరం సందర్భంగా ఎక్కువ మంది సూర్య నమస్కారాన్ని ఏకకాలంలో చేసినందుకు గుజరాత్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ని క్రియేట్ చేసిందండి నూట ఎనిమిది ప్లేసుల్లో యాభై యొక్క వేరువేరు వర్గాల్లో నాలుగు దగ్గర ఐదు వేల మందికి పైగా పాల్గొనే ఈ సూర్య నమస్కారాన్ని యోగా ప్ర ప్రదర్శించారనమాట ఆరోగ్యం సాంస్కృతిక వారసత్వం పట్ల రాష్ట్ర నిబద్ధతను తెలియజేశారు ప్రపంచానికి మొత్తం మీద సూర్య నమస్కార కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేలు యాభై వేలకు మందిగా పాల్గొన్నారండి బట్ అక్కడ సూర్య నమస్కారం చేసింది నాలుగు వేల మంది బట్ యాభై వేలకు మందిగా పార్టిసిపేట్ చేశారు దీని ద్వారా గిన్నీస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసింది గుజరాత్ అండ్ మోతెరాలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ పటేల్ హోంమంత్రి హర్ష సంఘవి పాల్గొన్నారు నెక్స్ట్ నాలుగు దేశంలో మొట్టమొదటి బాలికలతో కూడిన సైనిక్ స్కూల్ను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు చాలా ఇంపార్టెంట్ ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్లోని మథురా జిల్లాలోని బృందావన్లో దేశంలోనే మొట్టమొదటి బాలికలతో కూడిన సైనిక్ స్కూల్ను ఆయన ప్రారంభించారు ప్రారంభిస్తూ ఆయన చెప్పిన విషయం ఏమిటంటే మహిళా సాధికారత చరిత్రలో బంగార క్షణం అని ఆయన చెప్పుకొచ్చారు ఎందుకంటే ఈ సంస్థ మహిళా విద్యార్థులకు వెలుగురుగా మారుతుంది మాతృభూమికి సేవ చేసేందుకు సాయుధ దళాల్లో చేరాలని ఆకాంక్షించారు ఆయన అండ్ సిబిఎస్ఈ అనుబంధ పాఠశాలలో శిక్షణ మాజీ సైనికులచే ఇవ్వబడుతుంది సంస్థల్లో నూట ఇరవై సీట్లే ఉంటాయన్నమాట మహిళలకు జాతీయ విద్యా విధానానికి అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం వారికి బెటర్ కెరీర్ ఛాన్సెస్ని అందించడం వంద కంటే ఎక్కువ కొత్త సైనిక పాఠశాలను ఏర్పాటు చేయడం వెనుక లక్ష్యం ఆయన చెప్పుకొచ్చారు ఇదంతా ఓకేనా అండ్ రెండు వేల పద్దెనిమిదిలో లక్నోలో సైనిక్ స్కూల్లో బాలికలను చేర్చుకోవడం స్టార్ట్ చేశారు బట్ ఇప్పుడు నేను చెప్పిన స్కూల్ ఓన్లీ బాలికలకి మాత్రమే ఈ సైనిక స్కూల్ ఓకే అది గుర్తుపెట్టుకోండి చాలు అండ్ మిజోరాంలో చింగ్ చిప్లో సైనిక స్కూల్లో రక్షణ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన పైలట్ ప్రాజెక్టు సక్సెస్ అవ్వడం ద్వారా మహిళలను చేర్చుకోవడం ద్వారా సైనిక స్కూల్లో మహిళలు ఈ ఇప్పుడు దానికంటే ఒక స్పెషల్ అండ్ స్పెషల్ స్కూల్ని ప్రారంభించడం అనేది ముఖ్యమైన అంశం ఇది దేశంలో మొట్టమొదటి బాలికల కోసం ప్రారంభించబడిన సైనిక స్కూల్ తర్వాత ఐదు క్రింద వాటిలో ఏ సంస్థ తన అరవై ఆరవ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంటోంది అంటే డిఆర్డిఓ అండి ఓకే సో డిఆర్డిఓ గురించి నేనైతే స్పెషల్గా చెప్పక్కర్లేదు అని నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే మన ఛానల్ ఫాలో అవుతూ వస్తున్న వాళ్ళకి ఎవరైతే కంటిన్యూగా ఫాలో అవుతున్నారో వాళ్ళకి డిఆర్డిఓ గురించి నేను ఎన్నో చెప్పా ఓకేనా డిఆర్డిఓ చేసిన అన్ని పరిశోధనలు మేబీ మన ఇండియాలో ఏ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిఫెన్స్ పరంగా ఏ ఆర్గనైజేషన్ చేసి ఉండదు ఎందుకంటే రీసెర్చ్ అండ్ డెవలప్ చేయడమే డిఆర్డిఓ పని ఓకేనా కాబట్టి ఇది ఈ సంవత్సరం అరవై ఆరవ వ్యవస్థాపక దినోత్సవాన్ని అయితే జరుపుకుంటుంది ఎగ్జాక్ట్ మంత్ అండ్ డేట్ అయితే తెలియదు కానీ ఇయర్ మాత్రం మన ఈ ఇయర్కి నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అనమాట ఇది ఇండియన్ ఆర్మీ యొక్క టెక్నికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డైరెక్టరేట్ ఆఫ్ టెక్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ ఈ రెండు సంస్థలు కలవడం ద్వారా డిఆర్డిఓ ఏర్పాటు అయింది ఈ రెండు వేల ఇరవై నాలుగుకి ఈ సంస్థ ఏర్పాటు అయ్యి సిక్స్టీ సిక్స్ ఇయర్స్ అయింది దీన్ని గుర్తుపెట్టుకుంటూ అబ్దుల్ కలాం గారికి అండ్ ఇంకొంతమంది ప్రముఖ వ్యక్తులకు నివాళులు కూడా అర్పించడం జరిగింది ఎందుకంటే వాళ్ళు ప్రముఖ భూమికి పాష్ పోషించారు డిఆర్డివో ప్రముఖంగా మనం చూసుకుంటే మిజైల్స్ తయారు చేయడంలో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో చల చెప్పాలి మిజైల్స్ అనేవి మన దేశానికి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పొరుగు దేశాలు మనతో శత్రుత్వం పెంచుకుంటున్న టైంలో ఇలాంటి ఒక ప్రత్యేకమైన మిజైల్స్ని మనం కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్ కొత్త టెక్నాలజీని మనం కలిగి ఉండడం చాలా ఇంపార్టెంట్ డిఫెన్స్ పరంగా వాటి అన్నింటినీ తయారు చేయడంలో డిఆర్డివ ఫస్ట్ ప్లేస్లో ఉంది తర్వాత సిక్స్త్ వన్ ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ మెటీరియల్గా ఎవరు బాధ్యతలు సేకరించారు అంటే కిరణ్ దేశ్ముఖ్ అండి జనవరి ఒకటి తేదీన వైస్ అడ్మిరల్ కిరణ్ దేశ్ముఖ్ ఇండియన్ నేవీ చీఫ్ ఆఫ్ మెటీరియల్స్కి బాధ్యతలు తీసుకున్నారంటే ఆయన హెడ్ అనమాట మెటీరియల్స్కి నేవీ నిర్వహణ ప్రయత్నాలకు నాయకత్వం వహిస్తూ ముప్పై తొమ్మిది సంవత్సరాల ప్రశంసనీయమైన సేవలను అనుసరించి పదవిరమం చేసిన వైస్ అడ్మిరల్ సందీప్ నైతి నుండి ఆయన బాధ్యతలు తీసుకున్నారు అడ్మిరల్ కిరణ్ దేశ్ముఖ్ తన విస్తృతమైన నావికా ప్రయాణంలో నౌకలు డాక్యుయార్డులు ప్రధాన కార్యాలయం ట్రయల్ కమాండ్లతో కూడిన వివిధ టెక్నాలజీ అండ్ సిబ్బంది పాత్రల్లో పనిచేశారు నేవల్ ఇంజనీర్ తన అత్యుత్తమ నాయకత్వం ద్వారా నావికా దళాన్ని స్వావలంబన దశగా నడిపించినందుకు విశిష్ట సేవా పథకం అండ్ విశిష్ట అతి అతి విశిష్ట సేవా పథకాలు కూడా ఆయన అందుకోవడం జరిగిందండి నెక్స్ట్ ఏడు సాగర పరిక్రమ పదవ దశను ఎక్కడి నుండి ప్రారంభించారు అంటే చెన్నై పోర్ట్ అండి సో సాగర పరిక్రమ గురించి మీకు చెప్తాను నేను ఇంతకుముందే చెప్పాను ఫేజ్ వన్ స్టార్ట్ అయినప్పుడే చెప్పాను మన కరెంట్ అఫేర్స్లో మళ్ళీ చెప్తాను ఒకసారి మీకు షార్ట్కట్లో కేంద్ర మంత్రి పరుషోత్తమ రూపాల అండ్ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురగన్ పోర్ట్ నుండి సంయుక్తంగా సాగర పరిక్రమ దశను ప్రారంభించారు సాగర పరిక్రమ ఫేజ్ టెన్ అనేది జనవరి ఫస్ట్ నుండి జనవరి సిక్స్త్ వరకు కూడా ఆంధ్రప్రదేశ్ అండ్ పుదుచ్చేరి రెండు ప్రాంతాలను కలుపుతూ నిర్వహిస్తారు ఇందులో ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన కోస్తా జిల్లాలు నెల్లూరు ప్రకాశం బాపట్ల కృష్ణ పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఉన్నాయి ఇందులో పుదుచ్చేరిలో యానం జిల్లాను కూడా చేర్చారు సాగర పరిక్రమ అంటే ఏంటంటే అజాదిక అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రభుత్వము భారత ప్రభుత్వము మత్స్యకారులను గౌరవించడం నావికులను గౌరవించడం స్వాతంత్ర సమరయోధులను గౌరవించడం కోసం లాంచ్ చేసింది సో అంతేకాదు సాగర పరిక్రమం అంటే ఈ సముద్ర తీర ప్రాంతాల్లో అభివృద్ధికి మత్స్యకారుల యొక్క సమస్యలను సాల్వ్ చేయడంలో అండ్ వాళ్ళని బెటర్ చేయడంలో వాళ్ళని అభివృద్ధి చేయడంలో మనం చేయాల్సిన కొత్త కొత్త ఆలోచనల గురించి విధ విధానాల గురించి ఇక్కడ డిస్కస్ చేయబడుతుంది ఓకేనా అది తెలియజేయబడుతుంది చేపల పెంపకం కావచ్చు వివిధ పథకాలు మీకు మత్స్యకారులకు ఉన్న ఏంటి వాటిని మీరు ఎలా పొందొచ్చు అనేవి కూడా ఈ యొక్క సాగర పరిక్రమ ద్వారా వాళ్ళకి తెలియజేస్తారు అంతే నెక్స్ట్ ఎనిమిది డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అధ్యక్షుడిగా ఎవరు తిరిగి ఎన్నికయ్యారు ఫెలిక్స్ షిషికేడి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అంటే కాంగో దేశానికి అధ్యక్షుడిగా ఫెలిక్స్ షిషికేడి మళ్ళీ అధ్యక్ష ఎన్నికల్లో అయ్యారు మిసికేడికి డెబ్బై మూడు శాతానికి పైగా ఓట్లు వచ్చాయి సో ఫిలిక్స్ సిసికేడికి అధ్యక్ష ఎన్నికల్లో వరుసగా రెండోసారి విన్నయ్యారైనా అండ్ ఈయన ప్రత్యర్థి అయిన మేయిస్ కటుంబీని ఓడించారు దేశంలో ఓటింగ్ ఇరవై డిసెంబర్ రెండు వేల ఇరవై మూడునే జరిగింది ఇంకా డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో గురించి చూసుకుంటే ఇది సెంట్రల్ ఆఫ్రికాలో ఉన్న ఒక కంట్రీ ఇది ఆఫ్రికన్ ఖండంలో అల్జీరియా తర్వాత రెండవ అతిపెద్ద దేశము అండ్ దీని క్యాపిటల్ కిన్షాసా అండ్ ఇది మనకి మూడు వందల ఇరవై మైళ్ళు కాంగో నదిపై ఈ దేశం ఉందా అందుకో దీన్ని కాంగో దేశం అని పేరు పెట్టారు నెక్స్ట్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు స్క్వాటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్లో అండర్ నైన్టీన్ టైటిల్ని గెలుచుకున్న భారత స్క్వాష్ క్రీడాకారిని ఎవరు అంటే అన్హత్ సింగ్ అండి సో ఎడెన్బర్గ్ అంటే స్క్వాట్లాండ్లో జరిగిన రెండు వేల ఇరవై మూడు స్క్వాటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్లో భారత యో స్క్వాష్ క్రీడాకారిని అన్హత్ సింగ్ మహిళల అండర్ నైన్టీన్ టైటిల్ని గెలుచుకుంది ఫైనల్లో అనహత పదకొండు ఆరు పదకొండు ఒకటి పదకొండు ఐదుతో రాబిన్ మెకాలయన్స్ ఓడించి టైటిల్ గెలుచుకుందనమాట నేషనల్ స్క్వాష్ ఛాంపియన్షిప్స్ రెండు వేల ఇరవై మూడులో మహిళల సింగిల్స్ కూడా గెలుచుకుంది ఏమి ఎంతకుముందే రెండు వేల ఇరవై మూడు బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్లో అండర్ ఫిఫ్టీన్ బాలికల విభాగంలో బంగార పథకాన్ని గెలుచుకున్న రికార్డు ఉంది మీకు అండ్ రెండు వేల ఇరవై మూడు ఆసియా జూనియర్ స్క్వాష్ ఛాంపియన్షిప్లో అండర్ సెవెంటీన్ బాలికల విభాగంలో బంగారు పథకాన్ని గెలుచుకుంది ఏమి పద్నాలుగేళ్ళ వయసులో హోమ్లో జరిగిన రెండు వేల ఇరవై రెండు కామన్వెల్త్ గేమ్స్ కోసం ఆమె భారత బృందంలో అతి పిన్న వయస్కరాలని కూడా చెప్పొచ్చు నెక్స్ట్ పది ఏ జట్టు క్రికెట్ ఆటగాడు డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించాడు ప్రముఖ బాగా పాపులర్ అయిన వ్యక్తి మెయిన్గా పుష్ప ఆ స్టోరీస్తో బాగా పాపులర్ అయిన వ్యక్తి డేవిడ్ వార్నర్ గురించి అందరికీ తెలుసు అని నేను అనుకుంటున్నాను సో ఈయన ఆస్ట్రేలియన్ క్రికెటర్ అనమాట యాక్చువల్గా ఇక్కడ ఏ జట్టు అని అడిగాను బట్ ఆప్షన్స్లో నేను ప్లేయర్స్ ఇచ్చాను ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ వీళ్ళందరూ బట్ ఆయన ప్లేయర్ అండి ఆస్ట్రేలియన్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించాడు జనవరి మూడో తేదీ నుంచి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో పాకిస్తాన్తో తన వీడ్కోల్ టెస్ట్ మ్యాచ్లు ఆడడానికి ఓడిఐల్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చాడు వార్నర్ జనవరి మూడు నుంచి తన వీడ్కోల్ టెస్ట్లో పాల్గొంటారు ఐకానిక్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో పాకిస్తాన్తో జరుగుతున్న తన వీడ్కోలు టెస్ట్ మ్యాచ్ను ఆడేందుకు రెండు రోజుల ముందు వార్నర్ తన నిర్ణయాన్ని వెల్లడించారు ఇప్పటివరకు నూట అరవై ఒక్క ఓఐడీలో వార్నర్ ఇరవై రెండు సెంచరీలు ముప్పై మూడు అర్ధ సెంచరీలు ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు పరుగులు చేసిన వ్యక్తి అండి ఓకే సో అది అండ్ ఆస్ట్రేలియన్ టీంలో ప్రముఖ ప్లేయర్ అని చెప్పొచ్చు అండ్ ఈయన ఐపీఎల్లో ఏ ఏ జట్టు ఆడారో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అండ్ రెండు వేల ఇరవై నాలుగు అయితే మనకి ఒలింపిక్స్ ఉన్నాయి వాటిని ఏ ఒలింపిక్స్ అంటారు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ రెండు కామెంట్లు మాత్రం మర్చిపోవద్దు ఓకేనా అండ్ మీరు న్యూ ఇయర్కి మీరేం రిజల్యూషన్ కావాలనుకుంటున్నారనేది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను మీ రిజల్యూషన్ ఏంటి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మీరు కొత్తగా పెట్టుకున్న గోల్ ఏంటి దాన్ని రీచ్ అవ్వడానికి మీరు ఎలా ప్రయత్నం చేస్తున్నారు అనేది కామెంట్ చేయడానికి ట్రై చేయండి సిల్లీగా ఓకేనా మీకు ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్